హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఏం లేదు, పూరి బయలుదేరాను. చెప్పాలంటే పొద్దున్న బయలుదేరాలి, నిన్న నైట్ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయింది. సో మెంటల్గా ఫిక్స్ అయిపోయిన అల్లలని, ఆల్రెడీ మొన్న పూరి వెళ్ళిపోయాడు. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా పూరి వెళ్ళిపోతామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఏదైతే దయ్యింది రాత్రి ఏదైతే దయ్యిందని చెప్పి స్టార్ట్ అయిపోయాను పూరి పోవడానికి. సో అందుకే స్టార్ట్ అయిపోయాను సడన్గా. 2 అవుతుంది టైము. సో ఫ్యూయల్ ఫిల్ చేయించుకొని వెళ్ళిపోవడమే. మ్యాప్ చూడాలి ఒకసారి. ఫోన్లు గట్ట ఏం ఛార్జింగ్ లేవు. సో అన్ప్లాన్డ్ ప్లాన్స్ ఆర్ ది బెటర్ అన్నట్టు అయిపోయింది ఇప్పుడు నా పరిస్థితి. బెటర్ అవుతుందో వరస్ట్ అవుతుందో చూడాలి మరి వెళ్ళాక. ప్రస్తుతానికైతే ఫ్యూయల్ ఫిల్ చేయించుకొని మళ్ళీ రివర్స్కి వెళ్ళాలి. సో మ్యాక్సిమం లైట్ ఉన్నంత వరకు ఫాస్ట్గా వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఫుల్ సో మ్యాప్స్ ఫోన్ హోల్డర్ కూడా లేదు. టైంకి ఫోన్ హోల్డర్ దొరకలేదు. మ్యాప్స్ యాపిల్ మ్యాప్స్లో పెట్టాను కాబట్టి వాచ్కి ఎక్కడైనా ఆబ్స్టికల్ కానీ ఏదైనా టర్నింగ్ కానీ లెఫ్ట్ ఆర్ రైట్ కానీ వస్తే ఇది వైబ్రేట్ అవుతుంది. సో ఆ టైంకి నెమ్మదిగా నేను చూసి తిప్పుకోవడమే. ఫోన్ హోల్డర్ ఉండేది కానీ అవసరానికి కనపడదు కదా. అవసరం అంటే ఏ వస్తువు కనపడదు. ఇంతప్పుడు మాత్రం అన్ని కల్లెదరగానే ఉంటాయి. ఎప్పుడూ ఇంత దూరం సోలో ట్రావెల్ చేయలేదు, ఫస్ట్ టైం ఇది. ఇప్పుడు మా వాళ్ళు ఉంటారు. ఎందుకో ప్లాన్ చెప్పాను కదా, సడన్గా అయిపోయింది. ఇంక మరి అనుకున్నానంటే ఇంక మరి మెంటల్గా ప్రిపేర్ అయిపోవలసిందే. ఇంకా మరి నాకు ఆ పని అయినంత వరకు నిద్ర పట్టదు. ఇదో బాధ ఫోన్ హోల్డర్ లేకపోతే. అది బెస్ట్, ఈ నావిగేషన్ బెస్ట్. ఓకే, స్ట్రైట్గా ఒక 5 కిలోమీటర్లు వెళ్ళాక అప్పుడు చూసుకుందాం. NH16 టోల్ గేట్. బైకులతో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే టోల్ గేట్ దగ్గర ఆపేస్తాం. సిగ్నల్ లేదు, ఏం లేదు. తిప్పేస్తున్నాడు మరి వెనకాతలు ఎవడొచ్చాడు ఏటి అనేది ఇంకేం లేదు. తిప్పిడమే అతనికి నచ్చినట్టు బొక్క ఆడే పోతాడు వెనకాతలు వచ్చినాడు అని. కొత్త దరిద్రం ఆటో పోలేదు అయ్యా, మీరు ఏం అనుకుంటా అనుకోండి కానీ. అయితే ఇది పలాస టోల్ గేట్ అనుకుంటా. పలాస టోల్ గేట్ ఏ టోల్ గేట్ నాకు కరెక్ట్ తెలియదు, తప్పు చెప్తే సారీ. ఏ టోల్ గేటో మనకి తెలియదు, మన టైం అయిపోతుంది. మన టోల్ గేట్లు చదివే టైం కూడా మనకు లేదు.
సో ఇంకొక ఫుల్ ట్యాంక్ చేస్తే ఫ్యూయల్ సరిపోద్ది, ఒక్క ఫుల్ ట్యాంక్ చేస్తే డైరెక్ట్ పూరి వరకు వెళ్ళిపోవచ్చు. సో ఆల్రెడీ 145 కిలోమీటర్స్ చేశాను, ఇంకొక ఫుల్ ట్యాంక్ చేస్తే ఇంకొక 200 వస్తుంది రేంజ్, సో వెళ్ళిపోవచ్చు. తర్వాత అక్కడికి వెళ్ళాక చూసుకోవచ్చు. ముందైతే చీకటి పడే లోపు రీచ్ అయిపోదు, అదే నా టార్గెట్ ఈరోజుకి. ఇప్పుడే ఒరిస్సాలోకి ఎంటర్ అయ్యా, బోట్ వీడియో తీయడం మిస్ అయింది. బట్ ఆఫీషియల్గా ఒరిస్సాలోకి ఎంటర్ అయిపో, వెల్కమ్ బోర్డు అక్కడ ఉంది. చెక్ పోస్ట్ కూడా దాటాం, స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్ అది. ఇప్పుడే క్రాస్ అయ్యా, అదే వీడియో తీయలేదు. గబరగా ఉంది ఈరోజు పరిస్థితి అంతా. అమ్మా ఇడు ఇంత పెద్ద కార్ వేసుకొని సిగ్నల్ వేయట్లేదు, ఏటో వేయట్లేదు. చిన్న సైకిల్ తిప్పిన టీలే నుంచి అటు ఈ యువతల నుంచి అటు వెళ్ళిపోతున్నాడు. వెనకాల మబ్బులు విడిపోతే వెళ్ళినోడికి ఏం చిల్లరగాళ్ళు ఉన్నారు రా రోడ్డు మీద. చెయ్యి కోచే కోచే కోచే, లైన్లోకి వచ్చే సిగ్నల్ వేయకుండా. అదే సూపర్ రా పెట్టు, నువ్వు సూపర్ రా. ఎక్కి ఎక్కి స్కూటీ వాళ్ళ మీదకి ఎక్కి, సూపర్ రా బిట్టు, టైమింగ్ సూపర్ రా. ఇక్కడ నుంచి ఇంకొక 2 అవర్స్ చూపిస్తుంది. 285 వచ్చాను. ఇంకొక 100 110 కిలోమీటర్స్ చూపిస్తుంది, 2 అవర్స్ డిస్టెన్స్ చూపిస్తుంది, ఐ మీన్ టైం చూపిస్తుంది. లైట్గా చలేస్తుంది. ఇదేమో ఓన్లీ నేను లైనర్స్ ఏం తెచ్చుకోలేదు జాకెట్కి. చూద్దాం. సో ఈ రూట్లో ఒక లైట్ కూడా లేదు. మీ వెహికల్ లైట్స్ తప్ప స్ట్రీట్ లైట్స్ కంటే ఏం లేవు. చాలా చీకటిగా అంటే డార్క్ అయిపోతుంది. సో బండి మీద అందుకే నైట్ టైమ్ ట్రావెల్ చేయడం రిస్క్. చూసారు కదా ఏం లేవు, అన్నీ లారీలతో నిండిపోతాయి. ఇంకా ఈ నేషనల్ హైవేస్ అన్నీ ఎలానే ఉంటాయి రాత్రులు. ఏటో పరిస్థితి అమ్మదిగా చూసుకొని. మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ లారీలో ఈ స్లాండ్స్లో లాగలేవు అంత పెద్ద హెవీ లోడ్స్తో. సో ఆటోమేటిక్గా రోడ్డు ఖాళీ ఉన్నా కూడా మీరు లారీ వెనకతల కార్తో కానీ బైక్తో కానీ ఉండిపోరంటే ఆటోమేటిక్గా అలా జామ్ పెద్ద అయిపోతుంది. బా ఏదో వ్యూ సూపర్గా ఉంది, మనకు ఇప్పటి వరకు తెలియదు. ఆగుదామంటే టైం లేదు. నెక్స్ట్ టైం రేపు ఎప్పుడో వచ్చేటప్పుడు బా భలే ఉంది వ్యూ. లుకింగ్ లైక్ ఏ వావ్ 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 వావ్. సూపర్గా ఉంది వ్యూ మాత్రం. పొద్దున పూట వచ్చి ఉంటే ఇంకా బాగుందేమో, మన బద్ధకానికి అలాగయ్యింది కాబట్టి భలే ఉంది వ్యూ మాత్రం. ఏ మహానుభావుడు వేసాడు, రోడ్లు కూడా అలానే ఉన్నాయి ఇక్కడ. బా మన ఫ్లడ్ లైట్లు వేయాల్సిన టైం వచ్చింది. ఇంకా 5 నిమిషాలు ఆగి మన ఫ్లడ్ లైట్లు వేద్దాం. ఈ రూటు స్టార్టింగ్ యాక్చువల్లీ ఫ్లైఓవర్కి రైట్ తిరగాలి. చూసుకోండి బోర్డు ఉంటుంది, బోర్డు రైట్ సైడ్ నుంచి ఉండదు. నేను తెలియక ముందుకెళ్ళి సర్వీస్ రోడ్ దిగి అప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నాను. ఇదేంటిది అడవిలాగా ఉంది, చుట్టూరు చెట్లు ఉన్నాయి. సో మరి అటు నుంచి రూట్ ఉందో లేదో తెలీదు. నేనైతే ఈ రూట్లో నుండి వస్తున్నాను. ఫ్లైఓవర్ మీద నుంచి కూడా స్ట్రైట్ రూట్ భువనేశ్వర్ వెళ్ళి కూడా వెళ్ళొచ్చు అనుకుంటాను, కరెక్ట్గా తెలీదు. సో మీరు వచ్చేటట్టు అయితే చూసుకోండి, అంటే మీరు ప్లాన్ చేసుకుందాన్ని బట్టి. నేనైతే ఎలా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను, అక్కడ ఉన్న మా అన్న లొకేషన్ పెట్టాడు, ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను నేను. సో చూసుకోండి బోర్డు, లేకపోతే మీరు ఆ ముందుకెళ్ళి యూటర్న్ తిరగాల్సి వస్తుంది. నేను ఇప్పుడు అదే చేశాను, 2 కిలోమీటర్లు ముందుకెళ్ళి యూటర్న్ తిరిగాను. ఏదో ఊర్లో నిండు ఉండే చూసుకొని రండి, రోడ్ నిండా ఆవులే ఉన్నాయి. చూసుకోండి నైట్ టైం వచ్చేటట్టు అయితే స్లోగా రండి, లేట్ అయ్యాను మీరు వెళ్ళండి, దానికి లేట్ అయినా పర్లేదు.
బాగా చిన్న లూప్ లైన్ లాగా ఉంది అది. అదో పండగ ఏదో అవుతున్నట్టు ఉంది వీళ్ళకి అక్కడ, మనకు తెలియదు ఇదేంటో. ఫిఫ్టీ 54 కిలోమీటర్స్ 1 అవర్ డిస్టెన్స్ చూపిస్తుంది. మరి రోడ్డు చిన్నదని అందుకు అనుకుంటా. బాగుంటాను ఆయన మీద కట్టి ఎక్కించగంటారు బాబు. ది నెక్స్ట్ డే మార్నింగ్ టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇప్పుడు మేము కోనార్క్ స్టార్ట్ అవుతున్నాం సన్ రైజ్కి. ఇక్కడ మా రూమ్ దగ్గర నుంచి అరౌండ్ ఒక 45-40 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ఇప్పుడు మా గోల్ ఏంటంటే 6:15కి సన్ రైజ్, 6:15 లోపు వెళ్ళిపోలే అలా అయినా. సో అదే టాస్క్. ఈ పూరి బీచ్ నుండి స్ట్రైట్ రోడ్ ఇటు తిరగాల్సిన లేదు, స్ట్రైట్ ఈ మెయిన్ రోడ్లు వెళ్ళిపోవడమే. సో ఈ రైట్ సైడ్ ఉంది కదా, ఇదే పూరి బీచ్. చలీ ఈ లెఫ్ట్ సైడ్ కేఫ్ కుకీస్ అని ఉంటుంది, నిన్న నైట్ అక్కడే తిన్నాను. ఫుడ్ మాత్రం చాలా సూపర్గా ఉంది, ప్రైజెస్ కూడా చాలా తక్కువ. ఇంత క్లిప్లో పెట్టాను కదా. మీరు ఒకవేళ సేమ్ ఇలా బండి మీద సేమ్ రూట్ ప్రిఫర్ చేసి మీరు వచ్చేటట్టు అయితే, సో ఆ ప్లేస్ అయితే నేను సజెస్ట్ చేస్తాను ఫుడ్ తినడానికి. అంటే రైస్ ఐటమ్స్ ఏమి ఉండవు, బ్రెడ్ కెఫే స్టైలే అన్నీ. సో తినాలనుకుంటే మీరు అక్కడ తినొచ్చు. ఫుడ్ అయితే మాత్రం బాగుంది. సో ఓకే, డైరెక్ట్గా ఇంకా సన్ రైజ్కి వెళ్ళి ఈ రూట్ అంతా మీరు జస్ట్ మ్యాప్లో దొరుకుతుంది బీచ్ రోడ్ నుంచి వెళ్ళిపోవడమే. సో డైరెక్ట్గా నేను ఆ సన్ రైజ్ దగ్గరికి వెళ్ళి అప్పుడు మీకు మళ్ళీ ఫుటేజ్ పడతాను. చాలా అప్పుడు బేభత్సంగా ఉంది. ఏదైనా ఒకటే
యాక్చువల్లీ మీరు చూడాలి అనుకుంటే ఈ బీచ్ దగ్గర నుంచి కూడా సన్ రైజ్ చూడొచ్చు, లేదంటే కోల్ దగ్గర నుంచి కూడా చూడొచ్చు. సో ఇక్కడ ఉన్న లోకల్ అతను ఏమన్నాడంటే, అదే మా రూమ్ ఇచ్చాడు అన్నాను కదా, ఆయన అయితే బీచ్ దగ్గర నుంచి బాగుంటుంది అన్నాడు. సో కంప్లీట్లీ మీ పర్సనల్ ఒపీనియన్, మీరు ఎక్కడ నుంచి చూడాలనుకుంటే ఇక్కడ, లేదంటే అక్కడ, ఏదైనా మీ పర్సనల్ ఒపీనియన్ బట్టే. సో ఇక్కడ చూసి అక్కడికి కోలుకు కూడా వెళ్ళచ్చు, అదొక ఆప్షన్ ఉంది. లేదంటే అక్కడ చూసి టెన్ వాచ్, ఏదైనా మీ ఇష్టం. ఇంకా దించలేమో. ఉందా? గదించాలా? పడిపోతుంది. సిక్స్ థర్టీకి కోనార్క్ బీచ్లో సన్ రైజ్ చూసేసాం. ఇప్పుడు డైరెక్ట్ కోనార్క్ టెంపుల్కి వచ్చాం. బైక్ పార్కింగ్లో పెట్టేసి ఇప్పుడు కోల్ లోపలికి వెళ్తున్నాం చూడండి. ఈ టికెట్ కౌంటర్ దగ్గర మీరు టికెట్ తీసుకోవాలి. కథలైనా ఉంది. సో ఇదే కోనార్క్ సన్ టెంపుల్ టికెట్ కౌంటర్. ఇండియన్స్కి 40 రూపీస్, ఫారినర్స్కి 600 టికెట్ ఎంట్రీకి. అదే కోనార్క్ సన్ టెంపుల్ టికెట్ తీసుకోవాలి. ఎంట్రీ టికెట్ ఉంటుంది.
టికెట్ తీసుకొని రావాలి. ఇక్కడ టికెట్ చెకింగ్ ఉంటుంది, టికెట్ తీసుకోకపోతే ఇక్కడ ఇలా మీరు బయట నుంచి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో చూసారు కదా, సండే అయితే ఫుల్ రష్గా ఉంది, గుడి చుట్టూ ఇలా కట్టడాలు ఉన్నాయి. యాక్చువల్లీ గుళ్ళో పూజలు పోయి ఆపేశారంటే ఎందుకు ఆపేశారు ఏంటి అనేది రీజన్ తెలియదు, బట్ ఇలాగ అంటే మరి ఎందుకు ఆపేశారో తెలియదు. యాక్చువల్లీ ఆర్కిటెక్చర్ అది సూపర్గా ఉంది మొత్తం. ఈ వాష్రూమ్స్ అవి కూడా, వాష్రూమ్స్ కూడా ఈ టెంపుల్ ఏ కలర్ ఆర్కిటెక్చర్లో ఉందో అలానే ఉన్నాయి అవి కూడాని. చాలా బాగుంది ప్లేస్ అయితే. చూడండి ఇక్కడ చింటుగడ్డ స్వాగ్ చూడండి, అంత హ్యాపీగా పడుకున్నాడు. సో ఇది గుడి చుట్టూ అయితే ఇలా ఉంది, మొత్తం చాలా నీట్గా ఉంది. మెయింటెనెన్స్ అదిని పూజలు గట్ట అవ్వకపోయినా. గోడ కట్టి మూసేసినట్టున్నారు, ఇది ఎందుకు మూసేశారు ఎందుకో మరి ఏం తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, మనకైతే ఏం తెలియదు. ఈ రథాలు చక్రాలు ఈ ఆర్కిటెక్చర్లు చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో. ఇది గుడి బ్యాక్ సైడ్ ఇదంతానే, కథలంతా గార్డెన్, ఈ చిన్న చిన్న ఆర్కిటెక్చర్లో ఉన్నాయి. మీకు ఒక వ్యూ చూపిస్తాను అన్నాను ఇప్పుడు. గుడి గురించి అక్కడ రాశారు, చదవండి ఇది ఎందుకు ఆపేశారు ఎందుకు పోయింది అన్నది. ఇదే టూరిస్ట్ గైడ్ మ్యాప్. అప్పటి ఫిల్టర్స్ అప్పటి పిల్లర్స్ ఇవి చూడండి, ఇవి ఇంకా రస్ట్ పట్టలేదు అలానే ఉన్నాయి. అంటే రస్ట్ అంటే మీద ఒక లేయర్ వచ్చి ఉంటుంది గుడి స్టార్టింగ్లో కన్స్ట్రక్షన్ చేసినప్పుడు, దానిలో వాడిన పిల్లర్స్ ఇవి. ఇంకా ఇప్పటికే రస్ట్ ఎక్కలేదు, ఇలా పడేశారు చూసారు కదా ఈ పిల్లర్లు. అప్పట్లో మన ఇండియన్స్ ఇంజనీరింగ్ అలా ఉండేది, మన ఋషులు సాధులు అప్పట్లో పెద్ద పెద్ద సైంటిస్టులు ఇంజనీర్లు చూసారు కదా. ఇది జస్ట్ లేయరే, మీద ఉన్నది లేయరే, నేను లోపల ఐరన్ అంతే అలానే సేమ్ అలానే ఉన్నది. సో అప్పట్లో గుడి కట్టినప్పుడు వాడిన ఐరన్ పిల్లర్స్ ఇవే. మీరు ఈ సన్ టెంపుల్ హిస్టరీ తెలుసుకోవాలంటే అదిగోండి, ఇది ఉంది కదా ఇక్కడ ఫిలిం వేసి చెప్తారు. సో మీకు కావాలంటే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి చూడవచ్చు. ఇదిగోండి ఇదే ఆ ప్లేస్, కరెక్ట్గా
టెంపుల్ ఎంట్రన్స్ ఎదురుగానే ఇది ఉంటుంది. ఎక్కువ ఏమి మీరేం కష్టపడవలసిన లేదు. సో లోపలికి వెళ్తే మ్యూజియంలో ఉంటుంది, మొత్తం హిస్టరీ అంతా చెప్తారు, ఏంటి ఏమైంది సోన్స్ మొత్తం అన్ని. టెంపుల్ ఎదురుగా ఆపోజిట్గా ఉంటుంది ఇది. ఇదంతా మార్కెట్, మీరు ఏమైనా కావస్తే తీసుకోవచ్చు. కోనార్క్ అయిపోయింది, చూసేసాం. ఇప్పుడైతే పూరి బయలుదేరుతున్నాం. ఆ హిమాలయంలో పెట్రోల్ లేదు, 33 ఉంది రేంజ్. సో పూరి ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ అలాగే నెక్ టు నెక్ వెళ్ళడం కన్నా సో ముందున 5 కిలోమీటర్స్లో బంక్ ఉందంట. ఆ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోవడం బెటర్. సో అందుకని భువనేశ్వర్ రూట్ కోసం వెళ్తున్నాం. ఇక్కడ ఎక్కడ 5 కిలోమీటర్లో పెట్రోల్ బంక్ ఉందంట, పెట్రోల్ పోయించుకొని సో పూరి స్టార్ట్ అయిపోతాం. ఇగో అప్పుడు ఇలాగా బ్లాక్లో పెట్రోల్ కొట్టించాల్సి వస్తుంది. సో 1 లీటర్ కొట్టించేస్తే ఆ ముందుకెళ్ళి పెట్రోల్ బంక్లో మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించుకోవచ్చు. ఎందుకంటే మనకు 5 కిలోమీటర్లు వెళ్దాం అనుకున్నాగానే వేస్ట్ ఆఫ్ టైం లాగా ఉంది అదంతా. బ్లాక్లో మరి అత్యవసర పరిస్థితుల్లో తప్పదు. ఎంత తీసుకున్నాడు? 120? 17 రూపాయలు ఎగస్ట్రా. 103 రూపాయలకి 17 రూపాయలు ఎగస్ట్రా బ్లాక్లో. ఓకే, అది ఎదురుగా అదే పూరి టెంపుల్. జై జగన్నాథ్ స్వామి. సింహధారం స్టార్టింగ్ ఎంట్రన్స్ అన్నిటి ఇటే. పూరి దర్శనం అయిపోయింది, లోపల కెమెరా ఎలా లేదు. ఇక్కడ నుండి సత్పడాకి వెళ్తున్నాం, ఇక్కడ నుండి ఫెర్రీ మీద వెళ్తాం. సో ఫెర్రీ మీద వెళ్ళడం వల్ల ఏంటంటే ఒక 35 to 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ తక్కువ వస్తుంది అందుకనేసి. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. చూడండి స్వామి ఆలయం. సో యాక్చువల్లీ పూరి జగన్నాథ్ స్వామి కోలు ఈ దర్శనం అయిపోయింది. అయిపోయాక చిలకా లేక్ దగ్గర ఫెర్రీ ఎక్కడానికి వెళ్తున్నాం అన్నాను కదా. చిలకా లేక్ గురించి డీటెయిల్స్, ఇంకా ఫెర్రీ ఎలా ఎక్కాలి, ఏమేమి ఉంటాయి, అదంతా నేను పార్ట్ 2లో పెడతాను. ఎందుకంటే పార్ట్ 1 అనేది బాగా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా పెద్ద వీడియో వచ్చింది. నేను వీలైనంత వరకు కట్ చేసడానికి చూశాను, చాలా వరకు కట్ చేశాను, అయినా కూడా బాగా పెద్దది వచ్చింది. సో అది నేను పార్ట్ 2లో డీటెయిల్గా చిలకా లేక్ గురించి చెప్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈలోపు, అండ్ ఆల్సో స్టే ట్యూన్డ్ ఫర్ ది పార్ట్ 2 ఆఫ్ దిస్ పూరి కోనార్క్ ట్రిప్.